चूसरा मुक् इंत का चूसरा किचन कंपोस्ट वाल इदंत किचन कंपोस्ट नीन अलासा चपा कला इगो चरी टमाटा प्रती इकड़ोटी इकड़ोटी चूसरा मत चिट्ट का किचन मन वैसे కూరగాయల తొక్కులు అవన్నీ మనం ఏం చేసాం మిక్సీ ఆడేసి వాటర్ లో మిక్స్ చేసి వడకట్టి డైల్యూట్ చేసి వాటర్ మాత్రం ఇచ్చాను ఆ పిప్పుని మాత్రం కంపోస్ట్ తయారు చేశాను ఆ కిచెన్ లో వాడిన ఆ పేస్ట్ మాత్రమే వడకట్టి మొక్కలకు ఇస్తా నేను దాని వల్ల ఇంత కాపు వచ్చింది అన్నమాట టమాటాల సైజ్ కూడా చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చింది చూసారు కదా బీరకాయలు చూపిస్తారండి బెండకాయ సైజ్ చూసారు కదా మీరు ఎంత పెద్ద సైజు అదే ఇస్తున్నాను బీరకాయ ఇవైతే ఇది 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 ఒకటే కొమ్మకు ఉన్నా కూడా కాయలు తయారవుతుంది తర్వాత ఇంత బాగా తయారవుతుంది అంటే ఒకటే కొమ్మకు ఉన్న తయారవుతుంది అంటే నిన్ను వేసే బలం అలా దానికి యూజ్ అవుతుందని అర్థం అంటే చూడండి ఇంత పొడుగ్గా అవుతుంది ఇంత స్ట్రాంగ్ ఎంత హెల్దీ అవుతుంది చూసారా టమాటాలు కూడా చూసాను ప్రతి ఒక్కటి కూడా తయారవుతుంది అందుకే నేను మీకు చెప్తున్నా కిచెన్ కంపోస్ట్ వాటర్ చాలా బాగా పనిచేస్తుందని కిచెన్ కంపోస్ట్ వాటర్ బెస్ట్ ఇది చూడండి ఇది చెరి టమాటా చెట్టు నిండా చూడండి పూత ఎలా వచ్చిందో చెట్టు నిండా పోతే ఈ పూత అంతా కూడా కాయలు అవుతాయి చూసారా ఈ పూత అంతా కూడా కాయ తయారవుతుంది నమ్మకండి మళ్ళీ ఆ పూత సైజు కూడా పెద్ద సైజు వస్తుంది ఫ్లవర్ ఫ్లవర్ ఒక్కటి కూడా పెద్ద పెద్ద సైజు ఒక్కటి సైజ్ చూసారా ఇంత పెద్ద సైజు కాయ కూడా అంత పెద్ద వస్తుంది మనం కిచెన్ కంపోస్ట్ అంటే మొక్కలకి చాలా ఇష్టం వస్తాం అందుకోసమే నేను ఇట్లా చేస్తున్నా కలిపేసి వేసేస్తున్నా మొక్కలు కూడా అన్ని హెల్దీగా ఉంటాయి గ్రీన్గా ఉంటాయి అంత బాగుంటుంది ఈ విషయం ఇది మనం లాస్ట్ ఇయర్ దుంప తల్లి దుంపలు ఉంచేసుకొని మనం మే నెలలో పెట్టేసుకున్నాం అనుకోండి మట్టిలో పెట్టేసుకుంటే జూన్ నెలలో జర్మినేషన్ స్టార్ట్ అయిపోతుంది చూసారా పసుపు కూడా ఇంతే నేను పసుపు తెచ్చి పెట్టాలి ఇదేమో పసుపు అనుకుని తెచ్చి పెడితే ఇది మామిడి అల్లం అయింది కానీ దగ్గర దగ్గర కిలో వచ్చింది ఇప్పుడు పెద్ద బకెట్లు వేసాం కాబట్టి ఇంకా ఎక్కువ రావచ్చు అనుకుంటున్నాను సరే ఏంటంటే చామ దుంప బలం బలం వల్ల అవి ఎంత పెద్దగా వస్తాయన్నమాట ప్రతి ఒక్క ప్లాంట్ కూడా స్ట్రాంగ్ అండ్ హెల్దీ మళ్ళీ ఎక్కువ వస్తాయి అన్నమాట ఇదిగోండి నేను చెప్పాను కదా పువ్వులకి ఇదిగో ఇక్కడికి ఇక్కడే ఇదిగో చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసారా ఇట్లా కొమ్మంతా వచ్చేస్తాయి ఒక్క కొమ్మ ఇది ఇది ఒకటే కొమ్మ చూడండి ఒకటే కొమ్మకి ఇలా వచ్చేసి ఇలా పూత ఎక్కువ వస్తుంది అన్నమాట అది టీ పొడి వాడేసిన టీ పొడి యూజ్ చేసుకోవచ్చు లేదా వాడిందైనా సరే వేసుకోవచ్చు వాడిందైతే రెండు చెంచాలు వేస్తే వాడింది ఒక చెంచా వేసుకోవాలి చూడంత బాగా స్టార్ట్ అవుతుంది పూత మొత్తం అంతా పూత స్టార్ట్ అయిపోతుంది అందుకే నేను వర్ష వాడేసిన టీ పొడి బనానా పీల్స్ ఎగ్ షెల్స్ ఈ ఆనియన్ పీల్స్ అవి అవి నాలుగు పేస్ట్ చేసి వేస్తే ఎంత పోత వచ్చింది చూడండి
పట్టే కొమ్మకి ఎన్ని మొగ్గలు వచ్చాయో, చెట్టు నిండా ఇలా ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. ఒకటేసారి చెట్టు నిండా పువ్వులు వచ్చేస్తాయి. ఇది తమలపాకు ప్లాంట్ కలరే ఇది. ఇది తీసుకున్నాను నేను. ఈ బంతి ఫ్లవర్స్కి అయితే నేను ఏమి వేయలేదు అనుకోండి, అసలు ఏమి వేయలేదు వాటర్ తప్ప. ఆల్రెడీ మనం మట్టిలో కలిపిందే, చూసారా మట్టిలో కలిపి పెట్టింది ఇదంతా. ఒక్కటేసారి ఒక్క ఫ్లవర్ ఇంత పెద్ద సైజు. దీనికి ఇంకా పెద్దగా అవుతుంది. ఇది మొత్తమే పెద్ద సైజు వస్తుంది. ఇవన్నీ చెట్టు నిండా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2 టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, 2 సార్లు కోసం ఈ బంతిపూలు. అయినా చూడండి చెట్టు నిండా పువ్వులు. ఆ పువ్వు ఒక్కటి మాత్రం చాలా పెద్ద సైజ్ అండి, అసలు చెయ్యి అంత ఉంటుంది. ఒక్కటే చాలా పెద్ద సైజ్ వస్తుంది. నేను మట్టిలు అన్ని కలిపి పెట్టిందే. మళ్ళీ వీటికి అయితే ఏం సపరేట్గా ఏమి వేయలేదు. చూడండి ఇలా వచ్చిందా. అందుకే ఈ కంపోస్ట్ వాటర్ అన్ని మొక్కలతో పాటు వీటి కూడా పోస్తా. అంతే, నేను ఈ మొక్కల మధ్యలో అక్కడక్కడ బంతి ప్లాంట్ వేసుకున్నాను. ఈ మొక్కలకి ఎలాంటి చీడపిడలు రావన్నమాట. చూసారా ఈ మడిలో 3 వేసుకున్నాను, 3 బంతి ఫ్లవర్స్. ఇందులో ఇక్కడ 1 వేసుకున్నాను, అక్కడ ఇవ్వండి, ఇక్కడ ఈ బెండ మొక్కల మధ్యలో 1 వేసుకున్నాను. ఇవైతే లైన్గా వేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ 2 మొక్కల మధ్యలో 1 వేసుకున్నాము. ఇది వేసుకుంటే ఏంటంటే మనకి వీటి నుంచి మన మొక్కలకి ఎలాంటి చీడపిడలు రావన్నమాట. చాలా వరకు తగ్గుతుంది. మొక్కల మధ్యలో ఇది ఉంటే కూడా మన మొక్కలకి చాలా మంచిది అని. ఇది మనం 1 కోసుకున్నామా, 2 కోసుకున్నాం, ఇది 3వది. మళ్ళీ ఇంకా వస్తుంది. ఇది ఏం చేద్దామంటే మనం ఇలా తవ్వినట్టు తీసి అప్పుడు వేసుకుంటే కొంచెం మన బలం, ఇది ఏళ్ళు ఎంతవరకు ఉన్నాయి అంతవరకు తీసుకుంటుంది. అడుగునున్న మనం వేసిన బలం అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది లోపలికంట లోపల నుంచి తీసి మట్టి కిందది పైకి పైకి కింద కానీ మళ్ళీ సీడ్స్ వేస్తే మళ్ళీ బాగుంటుంది అన్నమాట, బలం ఉంటుంది.